సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ మండలం నౌగాం బస్ తిలోటి ఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తమ ప్రచారాన్ని కొనసాగించారు. గడప గడపకు బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు వివరిస్తూనే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఏ రకంగా అభివృద్ధి చేశారని రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి పథకాలతో అద్భుతమైన ప్రగతిని సాధించారని, గ్రామ పంచాయతీలో ప్రతి పని అభివృద్ధి పథంలో నడవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని, తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసే డిసెంబర్ 3వ తేదీన అద్భుత విజయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహబూబ్ మాచర్ల, శ్రీనివాస్ తౌటి, తిరుపతి నాయకులు పాల్గొన్నారు. మహమూద్ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి ప్రచారాన్ని ఒక 200-300 మందితో అభిమానుల కోనప్ప గారిని గెలిపించాలని, అభిమానంతో వాళ్ళు స్వయంగా కోనప్పనను గెలిపించుకోవాలి, కోనప్పనను గెలిపించుకుంటే మన నియోజకవర్గంలో కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులలో రేపు మాకు 5016 రూపాయలు పెన్షన్లు అవుతాయని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు ఇతరాత్ర స్కీములన్నీ కేసీఆర్ హయాంలోనే ఈ తెలంగాణ ప్రభుత్వంలో అన్ని మాకు సకల సౌకర్యాలు కల్పిస్తుండు, మా పెద్ద కొడుకు కేసీఆర్ అని, వీళ్ళందరూ ఓల్డ్ ఏజ్ పెన్షన్దారులంతా ప్రతి ఒక్కరూ చూడండి వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా మా కొడుకు కేసీఆర్ గెలిపించాలి, మా కొడుకు కోనప్పని గెలిపించాలని వార్డులో ఇంటింటికి ప్రచారం చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి గాదార్తి అంజమ్మ గారు, వార్డు మహిళా ప్రెసిడెంట్ గారు హాజరయ్యారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కోనప్ప.